అమెరికాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో పేరొందిన పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపుతున్నారు రేవంత్ రెడ్డి బృందం. ప్రపంచంలో పేరొందిన వివిన్ ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధరబాబు చర్చలు జరిపారు. హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో 400 కోట్లను పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది ఆ కంపెనీ. ఈ కంపెనీ ఏర్పాటు ద్వారా 1000 ఉద్యోగాలు లభించనున్నాయని ప్రభుత్వ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టేందుకు వివెంట్ ఫార్మా ముందుకు రావడం సంతోషకరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, అవసరమైన రాయితీలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. తెలంగాణలో అన్ని పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని, జీనోమ్ వ్యాలీ ఔషధ కంపెనీలను తప్పకుండా ఆకర్షిస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలతో కొత్త కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని, వివెంట్ ఫార్మా కొత్త తయారీ కేంద్రం ఏర్పాట్లు తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగం వృద్ధికి దోహదపడుతుందన్నారు. మరోవైపు అమెరికాలోని భారత దౌత్య కార్యాలయం అధికారులు సీఎం రేవంత్ ను సన్మానించారు. సీఎం అమెరికాకు రావడం సంతోషంగా ఉందని వారు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ కూడా అందరినీ ఆప్యాయంగా పలకరించారు.